మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ న్యూస్ రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే కొవ్వులు లేదా లిపిడ్స్ అన్నమాట. న్యూట్రిషన్ లో భాగంగా మనము మొత్తం 5 భాగాలు ఉంటే అలాగే మనం 4 భాగాలు చెప్పుకోవడం జరిగింది. ఆ 4 భాగాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ప్రోటీన్స్ విటమిన్స్ విధంగా ఖనిజ లవణాలు ఐదు ఏంటంటే కొవ్వులు అన్నమాట. ఈ ఐదు టాపిక్ అని ఐదు టాపిక్ కలిపి మనం పోషణ అంటావు. ఇలా మనం ఆ పోషణలో భాగమైన ఒక భాగమైనటువంటి కొవ్వుల గురించి చెప్పుకుంటున్నాము. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, కొవ్వుల్లో ఉండే మూలకాలు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూడు భాగాలు ఇక కొవ్వుల్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొవ్వుల్ని మనం ఏమంటారంటే శక్తి జనకాలు అంటారు. ఎందుకంటే మన కొవ్వులు ఏమంటాము శక్తి జనకాలం అని అనడం జరుగుతుంది. అదేవిధంగా కొవ్వులపై తెలియజేపే ఎంజాయ్ ఏంటంటే లైఫ్ ఏజ్ అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే కొవ్వుల మీద తెలియజే ఎంజాయ్ ఏంటి లైఫ్ ఏజ్. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ మీద తెలియజేపే ఎంజాయ్ అంటే ఎమైలేస్. అదేవిధంగా ప్రోటీన్స్ మీద తెలియజేపే ఎంజాయ్ ఏంటంటే పెప్సిను. అదేవిధంగా కొవ్వుల మీద తెలియజేపే ఎంజాయ్ అంటే లైఫ్ ఏజ్. ఈ మూడు ఇంటర్లింక్ గుర్తుపెట్టుకోండి. అంటే దేని మీద ఏ తెలియజేస్తుంది ఆ ఎంజాయ్ పేరు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. సో కార్బోహైడ్రేట్స్ అయితే మాత్రం ఎమలైజ్, ప్రోటీన్స్ అయితే మాత్రము పెప్సిను, అదేవిధంగా కొవ్వులు అయితే మాత్రం లైఫ్ ఏజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, కొవ్వులు నిల్వ చేసే కణజాలం ఏంటంటే అడిపోజ్ కణజాలం. ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్ గా ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ కూడా జరిగింది. ఆ ఎగ్జామ్ లో కొవ్వులు అనేవి ఏ కణజాలంలో నిలవ ఉంటాయంటే అడిపోజ్ కణజాలం అని మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. అంటే కొవ్వులు అనేది ఏ కణజాలంలో నిలవ ఉండగలుగుతారన్నమాట అడిపోజ్ కణజాలం అని మీరు గమనించండి అనమాట. నెక్స్ట్ చూడండి, యూజెస్ అంటే కొవ్వుల యొక్క ఉపయోగాలు చూడండి. ఇది మెయిన్ గా అత్యవసర సమయంలో శక్తి కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ చాలా మంది లావుగా ఉన్నప్పుడు కొవ్వు రూపంలో తేరుకుపోయి ఉంటుంది. ఒకసారి మనం అన్నం తినకపోయినా కానీ ఆ కొవ్వు కాస్త మన ఆహారంగా మారిపోయి అన్నం తినకపోయినా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అత్యవసర సమయంలో శక్తి కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెండు చూడండి, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారనమాట. అంటే వాళ్ళు కొన్ని సబ్బులు తయారు చేస్తారు కదా, మనం ఉండి సబ్బులు అయితే అవన్నీ కూడా సబ్బులన్నీ కూడా కొవ్వుతో తయారు చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, చర్మం నుంచి ఉష్ణం కోల్పోకుండా, దీని నుంచి చర్మం నుంచి ఉష్ణం కోల్పోకుండా ఉండాలంటే ఇది ఉంటుంది అనమాట. బాగా లావు ఉన్న వారికి ఇక చర్మం యొక్క లోపల కొవ్వు ఉంటుంది అనమాట. కొవ్వు ఉన్న వాళ్ళు ఏమైందంటే లోపల ఉన్న హీట్ బయట రాకుండా ఉంటుంది అనమాట. దాంతో వాళ్ళు ఇటు కోల్పోకుండా ఎంత చలిగా ఉన్నా వాళ్ళకి మాత్రం చలి పుట్టకుండా ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే ఈ లేయర్ కొంత మనకి ఇది ఉష్ణం కోల్పోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, విటమిన్ డి ఉత్పత్తిలో, ఏ ఉత్పత్తిలో విటమిన్ డి ఉత్పత్తి అనమాట. ఒకసారి చూడండి, మన శరీరంలో అతిలోది కిరణాలు అనేవి మన శరీరం లోపల 0.03 mm, ఎంత 0.03 mm లోపల డెప్త్కి వెళ్ళి ఈ యొక్క కొవ్వును కాస్త విటమిన్ డిగా మారుస్తుంది. ఈ కొవ్వును కాస్త విటమిన్ డిగా మారుస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ వెళ్ళింది అనుకో మనకి చర్మ క్యాన్సర్లు వస్తాయనమాట. ఓకేనా, అంటే 0.03 mm మన డెప్త్ లోపలికి వెళ్ళి మన శరీరంలో ఉన్న కొవ్వుని విటమిన్ డిగా మారుస్తుంది అనమాట. అంటే ఆ విటమిన్ డి మార్చడంలో కొవ్వు అనేది ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనమాట. నెక్స్ట్ చూడండి, కొవ్వులు కొవ్వు ఆమ్లాలచే నిర్మితమై ఉండనమాట. కావునే ఫాటీ ఆమ్లాన్ని కింది విధంగా పిలుస్తారనమాట. అంటే ప్రోటీన్స్ అనేవి అమైనో ఆమ్లాలతో ఏ విధంగా అయితే తయారవుతాయో అవి కూడా కొవ్వులు కూడా ఇక కొవ్వు ఆమ్లాలు లేదా ఫ్యాటీ ఆమ్లాలతో నిర్మితమవుతాయి అనమాట. ఒక ఇంటికి ఒక భవనానికి ఇటుకులు ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా కొవ్వులు ఏర్పడడానికి కొవ్వుల ఆమ్లాలు కూడా ఆ విధంగా ఉపయోగపడతాయి అనమాట. అంటే కొవ్వు ఆమ్లాలచే కొవ్వులు ఏర్పడ్డాయి అనమాట. అందుకే కొవ్వులు ఏమంటారంటే లిపిడ్ బ్రాక్స్ అని, అదేవిధంగా కొవ్వుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక యూనిట్గా ఇక ఫ్లాటీ ఆమ్లాలు లేదా ఆ యొక్క కొవ్వు ఆమ్లాలు అని చెప్పుకొని జరుగుతుంది అనమాట. ఫాటీ ఆమ్లాలు రెండు రకాలు, అదే కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అనమాట. ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, సెకండ్ వన్ ఇది సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు. ఫస్ట్ వన్ ఇది అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, సెకండ్ వన్ ఇది సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు. ఇక అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అంటే వీటిలో హైడ్రోజన్ కొరత ఉంటుంది. ఏ కొరత ఉంటుంది? హైడ్రోజన్ కొరత ఉంటుంది. ఇవి శరీరంలో తక్కువగా ఉత్పత్తి అనమాట. ఓకే, ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అంటే ఈ శరీరంలో ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వడం అనమాట. ఇక్కడ హైడ్రోజన్ అంటే ఎక్కువ హైడ్రోజన్ ఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే ఎల్డో కొరతకి ఉండదు అనమాట. అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు హైడ్రోజన్ కొరత ఉంటుంది, ఇక్కడ మాత్రం హైడ్రోజన్ కొరత ఉండదు అనమాట. మనకి ఎగ్జామ్ లో కాంపిటేటివ్ పరంగా ఎప్పుడు ఎగ్జామ్ లో చేప మాంసం, ఏ మాంసం, చేప మాంసం ఆరోగ్యానికి మంచిది అంటారు. ఎందుకు కారణం ఏంటంటే దీంట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయన్నమాట. మన శరీరంలో ఏముంటాయి, మన శరీరంలో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాస్ ఉండేవి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాస్ ఉండవు అనమాట. మనకైతే ఏమైతే మన శరీరంలో లేవో మనం ఇవి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నమాట. చేపలో ఏముంటది, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అనమాట. అది మన శరీరంలో ఉండవు కదా. అంటే ఆ చేపను తినడం వల్ల ఏమైందంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలోకి వస్తాయి కాబట్టి చేప మాంసం మంచిది అనమాట. అదేవిధంగా
పామ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదు, ఎందుకంటే దాంట్లో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం ఉంటాయి అన్నమాట. మన శరీరంలో ఆల్రెడీ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం ఉన్నాయి కదా, మళ్ళీ అడిషనల్ గా అవసరం లేదు అనమాట. కానీ చేపలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి కదా, మన శరీరంలో అవి ఉండవు కాబట్టి మనం ఆహార రూపంలో ఒక అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం తీసుకుంటాము. ఎనీహౌ చేప మాంసం ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే దాంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం గుర్తుపెట్టుకోండి. పామ్ ఆయిల్ అనేది శరీరానికి మంచిది కాదు, ఎందుకంటే దాంట్లో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మన శరీరంలో ఉండేవి శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, లేని అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు. ఏవైతే లేవో అవి తీసుకోవాలన్నమాట. అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లం తీసుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయి? చేపలో ఉంటాయి అనమాట. పామ్ ఆయిల్ అవసరం లేదన్నమాట. పామ్ ఆయిల్ అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, హైడ్రోజీకరం అంటారు. హైడ్రోజీకరం అంటారు, హైడ్రోకరం అంటే ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలను హైడ్రోజన్ కలిపి సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చే ప్రక్రియను హైడ్రోజీకరం అంటారు. ఏంటి అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఏ కొరత ఎక్కువ ఉంటుంది? హైడ్రోజన్ కొరత ఉంటుంది అనమాట. ఆ హైడ్రోజన్ కలిపి ఏం చేస్తారు? అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలకు హైడ్రోజన్ కలిపి సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చే ప్రక్రియని మనం ఏమంటారంటే హైడ్రోజీకరణం అంటారు. ఇది జరగకపోవచ్చు. మెయిన్ గా ఈ ప్రక్రియలో ఉపయోగించే వాయువు ఏందని, ఉత్ప్రేరకం ఏందని అనేది ఎప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు. చూడండి, ఈ యొక్క హైడ్రోజన్ ఉపయోగించే వాయువు ఏంటి? హైడ్రోజన్ ఏంటి? వాయువు అడుగుతూ ఉంటారు ఎప్పుడు హైడ్రోజన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ప్రక్రియలో ఉత్ప్రేరకంగా ఉపయోగించే లోహం ఎప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు? నికెల్, ప్లాటినం ఆర్ తెల్లాడి, ఆ మూడిట్లో ఏ మెటల్ అయినా కానీ మన యొక్క ఈ యొక్క హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఎక్కువ అవకాశం వచ్చే పాయింట్ ఇది. విధంగా నెక్స్ట్, ఈ ప్రక్రియలో మొక్కల నుంచి సేకరించిన నూనెని డాల్డా లేదా వనస్పతి రూపంలో మార్చడం అనమాట. ఈ హైడ్రోజనీకరణ మనం ఏం చేస్తాము? మనం డాల్డా చేస్తాం కదా బిర్యానీ వాటిలో, ఆ డాల్డా అంటే ఆ డాల్డానే హైడ్రోజనీకరణ అంటారు. అక్కడ ఉపయోగించే అక్కడ ఉపయోగపడే వాయువు ఏంటంటే హైడ్రోజన్. ఉత్ప్రేరకంగా పనిచేసే లోహం అంటే నికెల్, ప్లాటినం, పెల్లాడియం, గుర్తుపెట్టుకోండి. 1 gram ఆఫ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, 1 gram మనకు కొవ్వుల నుంచి మనకి ఎంత శక్తి రిలీజ్ అవుతుందంటే 9.4 kcal శక్తి లభించడం అనమాట. అదే 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి 8.9 kcal శక్తి విడుదల అవుతుంది. అదేవిధంగా 1 gram ఆఫ్ క్రూ మనకి 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నుంచి 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్ నుంచి 4.0 kcal, 1 gram ఆఫ్ ప్రోటీన్ నుంచి మనకి 8.9 kcal శక్తి అవుతుంది. అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్తో కంపేర్ చేస్తే క్రొవ్వుల్లో మనకి 9.4 kcal శక్తి ఎక్కువ శక్తి అవుతుంది అనమాట. అండ్ ఈ రెండుతో కంపేర్ చేస్తే మనకి క్రొవ్వుల్లో మనకి ఎక్కువ శక్తి వస్తుంది, గుర్తుపెట్టుకొని ఒకసారి చూడండి. ఓవరాల్ వ్యూ చెప్తాను, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. క్రొవ్వుల్లో కొవ్వులపై నిల్వ చేసే కణజాలం అంటే అడిపోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు, ఎప్పుడైనా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కొవ్వులపై చర్యలపై ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి, లైపేజ్. నెక్స్ట్ విటమిన్ డి ఉత్పత్తిలో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చేప మాంసం ఆరోగ్యానికి ఎందుకు మంచిది అంటే దాంట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైడ్రోజన్ కానీ గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ ఉపయోగించే ఉత్ప్రేరకం గుర్తుపెట్టుకోండి, నికెలియం, నికెల్, ప్లాటినం ఆర్ పెల్లాడియం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.